హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాజస్థాన్ స్పెషల్ దాల్ బాటీ. ఈ దాల్ బాటీని రాజస్థాన్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదంటే నైట్ డిన్నర్లో కానీ రెడీ చేసుకొని తింటూ ఉంటారు. ఇది వచ్చేసి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మనము ఇడ్లీ దోశలు ఎలాగైతే ఇష్టంగా తింటూ ఉంటామో, వాళ్ళు వచ్చేసి దాల్ బాటీని ఆ విధంగా రెగ్యులర్గా రెడీ చేసుకొని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక లేట్ చేయకుండా ఈ దాల్ బాటీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి, అలాగే టేస్ట్ కోసం చిటికెడంత ఉప్పు, అలాగే బాటీలు బాగా పొంగుతూ రావడానికి 1/2 స్పూన్ వరకు ఇడ్లీ సోడా, దీన్నే బేకింగ్ సోడా అని కానీ పిలుస్తాము. అలాగే ఇందులోకి 1-2 స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు వాము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ ప్యూరీ పిండి కంటే కాస్త గట్టిగా పిండిని తడిపేసుకోండి. మనం ఎంత గట్టిగా అయితే పిండిని తడుపుకోగలుగుతామో అంత గట్టిగా తడిపేసి తీసుకోవాలి. అప్పుడే మన బాటిల్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తడుపుకున్న పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగానూ ఉండద్దు, అలానే మరీ పలుసుగానూ ఉండద్దు. ఇప్పుడు స్టవ్ పైన బాటీ మేకర్ని పెట్టేసి ఈ బాటీ మేకర్ని వేడి చేసుకోండి. ఇది వేడవడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల మనము బాటీలన్నీ రెడీ చేసుకుందాం. కొద్దిగా పిండి ముద్దను తీసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మసలేసిన తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాటీలన్నీ రెడీ చేసేసి తీసుకోండి. కొద్దిగా పిండి ముద్దని ఈ విధంగా చేతిలోకి పెట్టేసుకొని ఈ విధంగా బాదుషాల్ షేప్లో రెడీ చేసేసి తీసుకున్నామంటే మన బాటీలకి మంచి షేప్ వస్తుంది. బాటీలని మీరు కావాలైతే ఓన్లీ రౌండ్ షేప్లో బాల్ కింద అయినా రెడీ చేసేసి పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా బాదుషా షేప్లో రెడీ చేసి పెట్టడం వల్ల బాటీలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి. ఈ విధంగా రెడీ చేసుకొని అన్ని బాటీలని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ లోపల మన బాటీ మేకర్ అనేది వేడెక్కిపోతుంది. నేను మీకోసం ఈ రెసిపీని షేర్ చేయాలని ఒక ఆంటీ దగ్గర ఈ రెసిపీని నేర్చుకొని మరీ షేర్ చేస్తూ ఉన్నాను. పక్కన ఆవిడ చేస్తూ ఉంటే ఆమెను చూసి నేను ఫాలో అవుతున్నాను అన్నమాట. ఆమె చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, నావైతే కొద్దిగా క్రాక్స్ వచ్చాయి. ఈ విధంగా అన్ని బాటీలని రెడీ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా బాటీ మేకర్లోకి పెట్టేసుకుందాం. మనకు ఒకేసారి కనుక 10 అట్లాగా బాటీలను పెట్టేసి కానీ కుక్ చేసుకోవచ్చు. ఈ ఆంటీ వాళ్ళు తీసుకున్న బాటీ మేకర్ వచ్చేసి కాస్త పైది పల్సగా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ పర్చేస్ చేసేటప్పుడు ఈ జాలీ టైప్లో ఏదైతే ఉందో అది కాస్త స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనం బాటిల్ ఉంది దానిపైన పెట్టుకున్న తర్వాత కానీ అది లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ బాటీ మేకర్లో ఎన్ని బాటీస్ అయితే పడతాయో పెట్టేసుకున్న తర్వాత లిడ్ను క్లోజ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత వేరే సైడ్కి స్లోగా టర్న్ చేసుకోండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే కాస్త కలర్ చేంజ్ అయ్యాయి. ఈ విధంగా మధ్య మధ్యలో 2 వైపులకి తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. ఈ బాటీలని రెడీ చేసుకోవడానికి మనకు ఎక్కువ టైం ఏమీ పట్టదు. బాటీలు పిండి అనేది తడిపెట్టి వేసుకున్నామంటే బాటీలు అనేవి 10 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. 2 వైపులకి తిప్పుకుంటూ మనం స్టవ్ దగ్గరే ఉండి వీటిని చూసుకుంటూ ఉండాలి. లేదంటే ఒక సైడ్ మాడిపోతాయి, ఒక సైడ్ పచ్చిగానే ఉంటాయి. చూసారు కదా, మన బాటీలు బాగా స్టీమ్ అయ్యి పైన క్రాక్స్ లాగా వచ్చాయి. ఈ విధంగా ఉంటే మన బాటీలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇలా కుక్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా క్లాత్ మీద పెట్టేసుకొని ప్రెస్ చేసామంటే అది కాస్త క్రాక్స్ లాగా వస్తుంది. దాన్ని నెయ్యిలో డిప్ చేసేసి తీసుకోవాలి. ఈ విధంగా చేయాలన్నమాట. మీకు నచ్చిన విధంగా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత వెంటనే నెయ్యి పక్కన పెట్టేసుకొని నెయ్యిలోకి అటు ఇటు ముంచేసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కానీ మనకు బాటిల్ అనేవి వేడిగా ఉన్నప్పుడే చేయాలి. అప్పుడే నెయ్యిని అవి బాగా సోక్ చేసుకుంటాయి. ఇలా తింటేనే బాటిల్ అనేవి టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, నెయ్యిలో వేసేసి తీసుకున్న తర్వాత బాటిలన్నీ కానీ మంచి కలర్ఫుల్గా తయారయ్యాయి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బాటిళ్ళని కానీ క్లాత్ పైన పెట్టేసి ఒకసారి ప్రెస్ చేసేసుకొని తర్వాత నెయ్యిలో డిప్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా అన్నీ రెడీ చేసేసి రెడీగా పక్కన ఉంచుకోండి. మన బాటిల్లు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి దాల్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 బౌల్లోకి 1/2 కప్ వరకు కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని వీటిలన్నింటినీ 1-2 సార్లు వాష్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకొని 1/2 గంట పాటు నానబెట్టి పెట్టేసుకుందాం.
ఈ విధంగా నానబెట్టి దాల్ని రెడీ చేసుకోవడం వల్ల మన దాల్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది. మీరు ఇంకా కావాలంటే ఇందులో ఎర్ర కందిపప్పును కానీ యూస్ చేయొచ్చు. నా దగ్గర అది ప్రస్తుతానికి లేదు అన్నట్టు నేను వాడట్లేదు. ఇప్పుడు ఈ దాల్లోకి ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక కప్పు వరకు టమాటో ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసి తీసుకోండి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 1-2 స్పూన్ల వరకు నెయ్యి, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వండి. మీరు ఆయిల్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యినైనా వాడుకోవచ్చు. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేదంటే ఆయిల్నైనా వాడచ్చు. కాకపోతే రాజస్థానీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు నెయ్యితోనే ఈ దాల్ని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, అలాగే 1-2 యాలకుల్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటో పేస్ట్ని కానీ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. రాజస్థానీ వాళ్ళు దాల్లో కంపల్సరీ ఈ విధంగా పేస్ట్ చేసేసి వాడతారు. మనం వచ్చేసి కట్ చేసేసి వేసుకుంటూ ఉంటాము, వాళ్ళు వచ్చేసి ప్యూరీ కింద రెడీ చేసేసి వేసుకుంటారనమాట. అప్పుడే ఆ దాల్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఫ్లేవర్ కోసం 1 పించ్ వరకు ఇంగువను వేసుకోండి. మనం చేసుకునే ఏ పప్పులోకైనా ఇంగువను వేస్తే దాల్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ మసాలాస్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పప్పుల్ని వాటర్తో సహా వేసేసుకోండి. ఈ పప్పుకి ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి టమాటో ప్యూరీని చేసుకున్న జార్లోకి వాటర్ని వేసుకొని ఆ వాటర్ని ఇందులో వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని లిడ్ను క్లోజ్ చేసేసుకొని 1-3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ను ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా మన దాల్స్ అన్నీ కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇలా కుక్ చేసుకున్న వీటిని గరిటె సాయంతోనే ఒకసారి బాగా బ్లెండ్ చేసేసి తీసుకోండి. ఈ పప్పులో సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనకు పప్పు అనేది పల్స్గా ఉండాలి కాబట్టి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. మీకు దాల్ ఒకవేళ చిక్కగా కావాలంటే కాస్త చిక్కగా ఉంచుకోవచ్చు, ఇంకా పల్స్గా కావాలంటే ఇంకాస్త ఎక్కువ వాటర్నైనా వేసుకోవచ్చు. మన బాటిల్లోకి ఎప్పుడైనా సరే దాల్ అనేది పల్స్గా ఉండాలి, అప్పుడే మనము బాటిల్ని డిప్ చేసుకొని తినడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కానీ యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు పప్పుని ఉడికించేసి తీసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ దాల్ని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం. రాజస్థానీ స్పెషల్ దాల్ కానీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ దాల్ పై నుంచి కొద్దిగా నెయ్యి అలాగే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్లేట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాటిల్ని కానీ పెట్టేసుకుందాం. రాజస్థాన్ వాళ్ళు వీటిలతో పాటు పక్కన 1 బౌల్లోకి నెయ్యిని కానీ కాస్త పెట్టేసి దాంతోపాటు కానీ సర్వ్ చేసుకుంటూ ఉంటారు. మీ ఇష్టం అన్నమాట. మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టపడే పని అయితే మీరు కానీ 1 బౌల్లోకి పక్కన నెయ్యి పెట్టుకొని బాటిని కొద్దిగా డిప్ చేసుకొని నెయ్యిలో అలాగే దాల్లో డిప్ చేసుకొని తినచ్చు. అట్లాగైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అయితే అందరికీ ఈ దాల్ బాటి చాలా అంటే చాలా నచ్చేసింది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.